నమస్కారం మేడం. నమస్తే మా. మేడం, ఇప్పుడు పుట్టిన పిల్లలకి చిన్నపిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు అంటే పేరు ఏ విధంగా పెట్టాలంటారు? అంటే పెద్దయిన తర్వాత వాళ్ళకి భవిష్యత్ బాగుండాలని, అలాగే వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు రావాలని, అన్ని విధాలుగా వారు బంగారు భవిష్యత్ ఇవ్వాలని పేరు పెట్టేస్తే ఒక్కటే పేరులో ఇన్ని లక్షణాలు వచ్చేస్తాయా? ఓకే అండి. పిల్లలకి పేర్లు పెట్టుకునేటప్పుడు ప్రతి తల్లిదండ్రి ఆలోచించేటటువంటి మొట్టమొదటి విషయం వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి. మా జీవితం ఎలాగూ బాగాలేదు, కనీసం పిల్లలు బాగుండాలి. అఫ్ కోర్స్ దిస్ ఇస్ వెరీ న్యాచురల్ అండి. పిల్లలు బాగుండాలి అని కోరుకొని తల్లిదండ్రులు నాకు తెలిసి ఎక్కడ ఉండరు. పిల్లల ఎదుగుదల, పిల్లల భవిష్యత్తు, ఈ రెండు విషయాలు మీకు డేట్ ఆఫ్ బర్త్ మీద ఆధారపడి ఉంటాయి. తల్లిదండ్రులుగా మనం కోరుకోవాల్సింది ఏమిటి అంటే, మనకి మంచి సమయంలో సంతానం జన్మించాలి. మరి కొంతమంది అష్టమి రోజు పుడతారు, కొంతమంది నవమి రోజు పుడతారు, కొంతమంది అమావాస్య రోజు పుడతారు, కొంతమంది పౌర్ణమి రోజు పుడతారు. వీటన్నిటికీ ఒక్కొక్క సింబాలిజం మనము యాడ్ చేయటం జరుగుతుందండి. అమావాస్య రోజు పుడతారు, ఆ రోజు పుట్టిన శిశువులు తెల్లగా ఉండరా, నల్లగా ఉంటారా? పౌర్ణమి రోజు పుడతారు, ఆ రోజు పుట్టిన శిశువులు చంద్రుడిలాగా అంత కాంతివంతంగా ఉండాలా? మరి ఆ రోజు పుట్టిన పిల్లలు కొంచెం రంగు తక్కువ ఉంటే ఏమిటి? ఇప్పటికీ మన సొసైటీలో చాలామంది పేరెంట్స్ ఫేస్ చేసే క్వశ్చను ఏంటండి, మీ అబ్బాయి అంత రంగు తక్కువ ఉన్నాడు, అదేంటి మీ అమ్మాయి కలరే లేదు, అయ్యో వాట్ ఈస్ దిస్ అండి, ఆఫ్టర్ ఆల్ కలర్కి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్? అలా అనుకుంటే మనము స్వాతంత్రం కోసం ఫైట్ చేసి బ్రిటిష్ వాడిని ఎందుకండి వెళ్ళగొట్టడం? వాడు వచ్చిందే, మేము తెల్లటి వాళ్ళం మిమ్మల్ని అణిచేస్తామని వచ్చాడు కదా. ఆ అణిచివేత గుర్తుండి కూడా ఈ రోజుకి చాలామంది పిల్లల్ని చూసిన తర్వాత ముద్దుగా ఉన్నారు అనే ఒక వర్డ్ వాడటం మానేసి రంగు తక్కువ ఉన్నాడు ఏమిటేమిటో మాట్లాడుతుంటాం. మనకి బుద్ధి ఉందా అండి? నిజంగా ఉందా? ఇటువంటివి విన్నప్పుడు లేదా ఆ తల్లిదండ్రులు ఫేస్ చేసినప్పుడు వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయి చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. తల్లి ముందే మీరు బాగా రంగున్నారు, పాపం మీ అమ్మాయికి రంగు రాలేదు, మీ వారి పోలిక అని అడిగితే ఆ తల్లి మనసు ఎలా ఉంటుంది? ఎక్కడో వచ్చోట ఒక నెగిటివ్ కాన్సెప్ట్ బయలుదేరదా అండి? ఇక పిల్లల్ని తిట్టేటప్పుడు రంగు తక్కువ విధవా అని తిట్టే పేరెంట్స్ని కూడా నేను చూశాను. ఒక రంగుంటే అన్నీ వచ్చేస్తాయా? నాకు అర్థం కాని విషయం, ఇది పక్కన పెడదాం. చాలామంది పేరెంట్స్ మా అమ్మాయికి మంచి బుద్ధి ఉండాలి లేదా మా అబ్బాయికి మంచి బుద్ధులు ఉండాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి, ఈ లక్షణాలన్నీ వాడి డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నాయా లేదా అని అడగడం మానేసి మీరు పేరు పెట్టేసేయండి, మా వాడు డాక్టర్ అయిపోవాలి. అలాగైతే నేను ప్రతి శిశువుకి డాక్టరు ఇంజనీర్ అయ్యే పేర్లు ఇస్తానండి. అంతకు మించిన సంతోషం ఏముంటుంది చెప్పండి. బట్ ఇక్కడ పేరు సెలెక్ట్ చేయటం అనేది మన చేతిలో ఉండదండి. ఆల్రెడీ ఒక పేరు యూనివర్స్లో ఎక్కడో సెలెక్ట్ అయి ఉంటుంది, ఆ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్కి నా ద్వారా మీకు చేరుతుంది. సో డేట్ ఆఫ్ బర్త్ డిసైడ్ చేసుకునే వస్తుంది, మనకేమి ఛాన్స్ ఇవ్వదండి. నేను వేస్తాను మీ పిల్లలకి నేను పేర్లు పెట్టడంలో, వాళ్ళ చదువు బాగుండాలి అక్షరం వేస్తాను, వాళ్ళ బిహేవియర్ బాగుండాలి వేస్తాను, వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకోవాలి అక్షరం వేస్తాను, వాళ్ళకి బాగా ధనం రావాలి వేస్తాను. సో ఇంక భగవంతుడు ఎందుకండి? అయితే మీరందరూ నాకు గుడి కట్టి పూజ చేస్తారా మీ పిల్లలకి ఇవన్నీ ఇచ్చినందుకు? అలా ఉండదు. ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఏ లక్షణాలు ఉన్నాయి, ఆ డేట్ ఆఫ్ బర్త్లో చదువు ఎలా ఉంది, అది మాత్రమే మీ అబ్బాయికో అమ్మాయికో వస్తుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్లో అతని ఎర్నింగ్ కెపాసిటీ ఎంత ఉంది, ఎర్నింగ్ ఎలా వస్తుంది, అది మాత్రమే నేను ట్యూన్ చేసి మీ పేరులో వేస్తాను. చదువు, ఆరోగ్యం, మన పిల్లల బిహేవియరు, వాళ్ళ సంపాదన, ఇవన్నీ కూడా డేట్ ఆఫ్ బర్త్లో లెక్కలు వచ్చినప్పుడు ఆ నెంబర్లు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వటం వల్ల మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న అదృష్టాన్ని, మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న శక్తిని, యోగాన్ని, భోగాన్ని నేను మీ పేరు ద్వారా ఇస్తాను.
ఇక్కడ ఈ పేరు నేను సెలెక్ట్ చేసింది అయి ఉండదండి. మనం ఎంచుకునే రకరకాల పేర్లలో మన డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న పేరే మీ దాకా వస్తుంది. ఆ పేరే మీరు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సెలెక్షన్ క్రైటీరియా కూడా మనది కాదండి. మీకు అర్థమయ్యే విషయం ఒకటి ఉండాలి, క్రైటీరియా మనది కాదు, ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంటుంది ఎక్కడో పేరు, అదే వస్తుంది. కొన్ని కొన్ని పేర్లు డేట్ ఆఫ్ బర్త్కి సరిపడనివి మనం అత్యుత్సాహంతో సెలెక్ట్ చేసి పెట్టేస్తాం, వీళ్ళకి లైఫ్ అంతా బాగుండదు, ఖచ్చితంగా బాగుండదు. సో మీ పిల్లలు బాగా చదువుకోవాలి, ఒప్పుకుంటాను. మీ పిల్లలు బాగా సంపాదించాలి, ఒప్పుకుంటాను. మీ పిల్లలు మంచి సిటిజన్స్గా ఉండాలి, ఎస్, ఒప్పుకుంటాను. మీ పిల్లలు మిమ్మల్ని బాగా చూడాలి, ఒప్పుకుంటాను. నేనే కాదండి, ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది ఇవే. మరి వాళ్ళని పెంచే క్రమంలో మీరు వాళ్ళకి ఇవన్నీ ఇస్తున్నారా? బాగా చదువుకోవాలి నేర్పిస్తున్నారా? మంచి బుద్ధులు నేర్పిస్తున్నారా? మనీ మేనేజ్మెంట్ నేర్పించాలి కదా. పిల్లలకి నడక నేర్పిస్తున్నారుగా, పిల్లలకి ఫుడ్ తీసుకోవడం నేర్పిస్తున్నారు కదా. అలాగే మిగిలినవన్నీ నేర్పిస్తే ఆ పేరు నిజంగానే అన్నీ ఇస్తుందండి. అర్థమైంది కదా? విన్నారు కదండి, చిన్నపిల్లలకి ఏ విధంగా పేరు పెట్టాలి, పేర్లు పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మేడం తెలియజేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.